हेलो फ्रेंड्स, वेलकम टू वरलक्ष्मीज किचन। नेनु मी वरलक्ष्मी। इवाल्ट मन स्पेशल नोरूरिंचे क्रिस्पी रेसिपी वच्चेसी वडलु, मొక్కజొన్న वडलु। ई वडलु क्रिस्पीने कादु, ओकटिकि नालुगु दिनालु अर्पिंचे मंची टेस्टी रेसिपी फ्रेंड्स। स्वीट कॉर्न वडलनु मात्रं ई स्टाइल्लो चेस्ते निजंगा टेस्ट अनेदि चाला बागुंटुंदि। ओकसारि मीरु कूडा कंपल्सरीगा ट्राई चेयंडि फ्रेंड्स मन स्टाइल्लो। मरि प्रासेस चूसिद्दां। मुंदुगा ఒక కార్న్ తీసేసుకొని మొత్తం పీసెస్ తీసేసుకొని ఇలా తీసుకున్నాను ఫ్రెండ్స్। ఇవి 1.5 కప్పులు వస్తాయి కప్పుతో అయితే। ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి, కొద్దిగా అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్। ఇలా మిక్స్ చేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ముందుగా పెట్టుకున్న కార్న్ వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్। మొత్తాన్ని వేసేసుకొని కోర్సుగా ఎక్కువ మెత్తగా గ్రైండ్ చేస్తే మళ్ళీ ఎక్కువ నీరు శాతం అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఫ్రెండ్స్। కాబట్టి కొంచెం కోర్సుగా గ్రైండ్ చేయండి। ఇలా చేసుకొని వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకోండి ఫ్రెండ్స్। అంతా ఇలా తీసేసుకోవాలి ఫ్రెండ్స్। తీసేసుకున్నాక ఇందులో రుచికి సరిపడా salt వేసేసుకోవాలి। ఇందులోనే సన్నగా కట్ చేసిన క్యాప్సికం ముక్కలు వేసుకోవాలి ఫ్రెండ్స్। క్యాప్సికం ముక్కలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। ఇందులో సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 1 మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్। ఒక క్యాప్సికం తీసుకున్నాను, చిన్నది క్యాప్సికం। ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోండి ఫ్రెండ్స్। ఈ శనగపిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। అలాగే 1/2 కప్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్। ఇలా బియ్యం పిండి వేయడం వల్ల వడలు అనేది క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్। అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ చాట్ మసాలా, కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకోండి ఫ్రెండ్స్। వేసేసుకొని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి। అన్నిటిని ఇలా బాగా కలపాలి। మనం చెప్పినవి ఏమీ మిస్ కాకుండా వేసుకుంటే గనుక వడలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్। మాక్సిమం మిస్ అవ్వకుండా చేయడానికి చేసుకోండి। చూడండి ఇలా వడపిండి లాగా అవ్వాలి। ఇలా అవ్వకపోతే మీరు రైస్ ఫ్లోర్ బియ్య పిండిని వేసుకోవాలి ఇంకొంచెము, మీకు ఇలా కొంచెం జారుగా అనిపిస్తే। మనము మొక్కజొన్నలను గ్రైండ్ చేయడంలో ఉంటుంది ఫ్రెండ్స్। మనం కోర్సుగా గ్రైండ్ చేస్తే తక్కువ పడుతుంది, మెత్తగా గ్రైండ్ చేస్తే రైస్ ఫ్లోర్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్। ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్। చూడండి ఒక పేపర్ని తీసుకున్నాను, అది ఆయిల్ పేపర్ తీసుకున్నాను ఫ్రెండ్స్। మీరు పాల కవర్నైనా తీసుకోవచ్చు। ఒక ముద్దలాగా చేసేసుకొని నిమ్మకాయ సైజ్ అంతా దాన్ని వడ షేప్లో ఒత్తుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్। చూడండి మనం వేరువేరు కాగే నూనెలో ఆయిల్, ఇలా నూనె కాగిన తర్వాత మంటను అనేది మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి। అలా అన్ని వడలు వేసేసుకోవాలి, అలా అన్ని వేసుకోవాలి। మంటను అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్, లేకపోతే లోపల కుక్ అవ్వదు। చూడండి ఇలా వేసుకోవాలి, అన్ని వేసుకుంటూ కాల్చుకోవాలి। ఒక వేసిన తర్వాత ఒక 1 సెకండ్ వరకు కొద్దిసేపు కదల్చొద్దు ఫ్రెండ్స్, ఒకటేసారి కదిలిసి విరిగిపోతాయి వడలు అనేవి। వేసిన కొద్దిసేపు తర్వాత కదిల్చి ఇలా అన్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి। వేయించుకొని అన్నీ తీసేసుకోవాలి, ఒక పేపర్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్। ఏమన్నా ఆయిల్ అనేది ఉంటే అంత రిమూవ్ అయిపోతుంది। చూడండి మన క్రిస్పీ వడలు అనేవి రెడీ అయిపోయినాయి। ఒక ప్లేట్లోకి తీసుకొని ఏ కర్రీతైనా సర్వ్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్। నాన్ వెజ్ కర్రీతో కూడా తీసుకున్న చాలా బాగుంటాయి। చూడండి లోపల బాగా కుక్ అయింది, పచ్చిగా ఏం లేదు, చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్। ఈ రెసిపీని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి। మీరు వడలు అనేది తొందరగా తయారు చేయాలనుకుంటే ఇలా మొక్కజొన్నలతో తయారు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, తొందరగా తయారు చేసేసుకోవచ్చు। మొక్కజొన్న వడలు అనేది విత్ ఇన్ 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు, చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్। సో ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।